ఈ కారణం కృపాయ బలంగా కేటాయించే పరిస్థితి లేదు పైపెచ్చు రైల్వే జోన్ సంబంధించి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటించారు మనకు లభించని ప్రత్యేక హోదా మరియు విభజన హామీలు అందువల్ల సాధించుకొస్తామని మనం అందరం కూడా ఓటు వేసి గెలిపించిన నాయకులు ఈ ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయం అన్న ఒక ప్రచారం చేయడంలో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు ఉన్న భారతీయ జనతా పార్టీ 14వ ఆర్థిక సంఘం ఏదైతే ఉందో వాళ్ళు ఏమన్నారంటే 14వ ఆర్థిక సంఘం వాళ్ళు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదు అని వారు ప్రకటించారని చెప్పి కల్లబొల్లి మాటలు మనకు చెబుతున్నారు 14వ ఆర్థిక సంఘం ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా వాళ్ళ రికమెండేషన్ లో ఈ విషయం చెప్పలేదు కూడా ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని వాళ్ళు ఎప్పుడూ చెప్పలేదు ఇప్పటికీ కేంద్రం కావాలనుకుంటే ఏదైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వొచ్చు అని ఆయన రాశారు ప్రకటించగానే మన రెండు పార్టీలు వాళ్ళు అడగక ముందే చేతులు ఎత్తారు ఇద్దరు కూడా మేమిద్దరము సపోర్ట్ చేస్తామని అప్పుడు 8వ తారీఖున జంతర్ మంతర్లో వందలాది మంది ధర్నా చేస్తే ఆంధ్రప్రదేశ్ మీడియాలో ఇంత ముక్క రాలేదండి బాధతో చెప్తున్నాను విశాఖ ఉక్కు కర్మాగారం కోసం వందలాది మంది ఇక్కడి నుంచి విశాఖపట్నం నుంచి ఢిల్లీ వెళ్ళి ఆ చలి గాలులు ఆ రోజు గాలులు కూడా ఉన్నాయి కూర్చుంటే కనీసం నేను రిస్పెక్ట్ చేసేది ఒక ప్రాంత అస్తిత్వం కోసం తోడం ఆత్మగౌరవం కోసం పోరాడుతున్న వారికి దయచేసి అది ఇవ్వాల్సిందిగా నేను విన్నవిస్తున్నాను కమింగ్ బ్యాక్ టు హోదా విభజన హామీల విషయంలో మరి కాంగ్రెస్ పార్టీ అందరూ మేము ఆమోదించుకుని మాట్లాడుకున్న తర్వాతే 7, 8, 9 తారీఖుల్లో ఉద్యమాలన్నీ పెట్టిన తర్వాత అకస్మాత్తుగా కొత్తగా వచ్చిన గౌరవ అధ్యక్షురాలు ప్రీపోన్ చేసుకున్నారు వాళ్ళ విషయం అక్కడ ఆస్తి తగ్గదాలు కాదండి అది ఉంటే వ్యక్తిగత తగ్గదాలను ఢిల్లీలో చేసుకోవచ్చు రాహుల్ గాంధీ గారు ఆ రోజు ఇచ్చిన మాట మేము చూసాం ఆయన ఢిల్లీలో మంత్రం సభలో పాల్గొన్నాం భారత్ జోడో యాత్రకు వెళ్ళిన ఆయన కళ్ళల్లో నిజాయితీ కనబడింది వాళ్ళ తల్లి గారి ఆధ్వర్యంలో విభజన జరిగినప్పుడు ఇబ్బంది జరిగిపోయింది కానీ ఆంధ్రప్రదేశ్ అన్యాయం జరిగింది అనేది ఆయన కళ్ళల్లో నాకు కనబడింది ఇది భావి తరాల సమస్య ఒక తరం ఇప్పటికే పోయిందండి 10 సంవత్సరాలు అయింది ఒక తరం ఇప్పటికే పోయింది ఈ రాజకీయాలు ఆడుకోవడానికి సెట్ స్కోర్ సెటిల్ చేసుకోవడానికి కాదు జెండా మేము ఇక్కడ కేటీ రామారావు గారు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్ గారు ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ గారు సాంబశివరావు గారు వెంకటరెడ్డి గారు వీరభద్ర అందరూ కలిసి కేంద్రం మీద పోరాడుతున్న మా హక్కుల కోసం మీ ఆంధ్రప్రదేశ్కి ఏమైంది ఇవాళ ఢిల్లీలో కూర్చుని ఆ ఢిల్లీ పాఠశాల చుట్టూ తిరుగుతున్నారంటే బాధ కలిగిందండి నాకు చేసే ఏదో చనిపోతారని మీరందరూ ఉన్నారు ఆ రోజు కానీ కానీ నేను ఇక్కడ చెప్తాను చూడండి కేకే లేని కొత్త వలస ఇక్కడ ఉందా రమ్మనండి ఎవరైనా చూపిస్తారు అక్కడ కాదు దిశాపడ్డం తెలియకపోతే రమ్మనండి అప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద మీ పోలవరం ఏటీఎం అంటాం ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద భ్రష్టాచార ప్రభుత్వం మీ ఇష్టం వచ్చి ఆడుకున్నారా తోలు బొమ్మలు ఆడాలనుకున్నారు ఇక్కడ మొట్టమొదటిగా చెప్తున్న అత్యంత విజయవాడ పొట్టుకల రాజధాని కింద మనం ఎప్పటి నుంచి అనుకుంటున్నాం విశాఖపట్నం చాలా చైతన్యవంతంగా కాస్మోపాలిటన్ సొసైటీ విద్యార్థులు అత్యధికంగా ఉన్నారు అనంతపురం కానీ ఎక్కడ కానీ ఏ పోరాట స్ఫూర్తి తక్కువ లేదు ఒకటే చెప్పు చేస్తున్నాను ఉత్తర భారతీయ జనతా పార్టీ అండుకో చేసే కుట్రలు దయచేసి ఛేదించండి ఈ తోలు బొమ్మలాట బంద్ చేయండి గౌరవం